हेलो अंडी, इदी साटर्डे व्लॉग अन्नमाट। साटर्डे मेमु ऊरेल्तुन्नामनि चेप्पानु कदा, పెళ్ళికి భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం వెళ్తున్నామండి. సో అందుకోసం మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు కాబట్టి త్వరగానే ముగ్గు పెట్టేశాను. ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా దోశపిండి అనేది తక్కువ ఉందన్నమాట. పిల్లలిద్దరికి అయితే వేసి పెట్టాము. నేను అమ్మ అయితే అన్నం తినేసామండి. ఇంకా మేము ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి రైస్ అయితే ముందే వండేశాను. మా వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నైట్ చట్నీ ఉంటే ఇంకా అది వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తినేసామన్నమాట. బస్ ఎక్కాలంటే మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలి. ఇంకా అక్కడ వరకు వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే అమ్మను హేమను దింపేసి వచ్చిన తర్వాత నన్ను వెన్నెలని తీసుకెళ్తారు. సో నలుగురు బండి మీద పట్టం కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరిని దింపడానికి అయితే వెళ్తున్నారు. భద్రాచలం అమ్మ వెళ్ళేది. అదిగో నాకు అక్కడ చెప్పులు అమ్మాయి. చైన్ వేసుకోపోయా? బుడ్డి చైన్ ఉంది కానీ ఇది వద్దా. మా వెన్నెలకు పాపం ఎన్ని కష్టాలు వచ్చినాయో, తనకేమో గొలుసులు వేసుకోవాలి అని ఉంటది, కానీ అవి ఏం గుచ్చుకుంటాయని మళ్ళీ భయం. డ్రెస్సులు చెమ్కీలు వేసుకొని చిమ్ముక్ చిమ్ముక్ అనిపించింది, కానీ అవి వేసుకున్న కాడి గుచ్చుకుంటాయని టెన్షన్. మనసులో వేసుకోవాలని ఉంటుంది, కానీ కాసేపు ఏం కానీ తీసేయమంటా ఉంటుంది. పిల్లలకు పాపం ఎవరికైనా అంతేలే, ఇరిటేటింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు లేదు కానీ ఎప్పుడు వేసుకోవాలనుకుంటావుగా? మరే కాటన్ తీసుకుంటేనేమో అవి నచ్చవు. డాడి దగ్గర ఉండు చిన్నుడా, నేను అక్క వెళ్తాంలే. సరే నేను మా వెన్నెల అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట బండి కోసం. మంచిండి ఆయన, వాటర్ బాటిల్ తీసుకుందా అక్క? గుంజుకొని పో. మా ఊరు నుంచి అయితే సత్తపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. బస్సులోనే వచ్చాము. ఇక్కడైతే ఇంకా భద్రాచలం బస్ కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. హేమ వెన్నెల ఇద్దరు కూడా హ్యాండ్ కట్ చిప్స్ కావాలంటే బస్ స్టాండ్లోనే తీసుకున్నాము. హేమకేమో బ్లూ కలర్ అంటే బాగా ఇష్టము, తనకు నచ్చింది తను తీసుకుంది. వెన్నెలనేమో పింక్ అంటే బాగా ఇష్టపడుతుంది అనమాట, తనకు నచ్చింది తను తీసుకుంది. సో అవే చూపిస్తున్నారనమాట. ఇంకా ఈ బస్ స్టాప్లో కూర్చున్న దగ్గర నుంచి నా కడుపులో తిప్పడం స్టార్ట్ అయిపోయింది. టాబ్లెట్లు వేసుకొని కూర్చున్నాను ఆల్రెడీ. బస్ జర్నీ అంటే కంపల్సరీగా నేను టాబ్లెట్లు తీసుకొని వెళ్తానండి, లేదంటే కడుపులో తిప్పేసి వాంతులు అవుతాయన్నమాట, కళ్ళు కూడా తిరుగుతాయి, తలనొప్పి బాగా విపరీతంగా వస్తుంది. ఇంకా బస్ రాగానే బస్సు అయితే ఎక్కేసామండి, భద్రాచలం బస్సు. సో అక్కడ నుంచి అయితే వీడియో ఇంకేం షూట్ చేయలేదు, డైరెక్ట్గా భద్రాచలము ఇక్కడ వంతెన దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో అనేది తీస్తున్నానమాట. వర్షాలు బాగా తక్కువగా ఉన్నాయి కదా, వాటర్ లేదు గోదావరిలో. సో వెన్నెల అడుగుతుందన్నమాట, ఇంత లోతు ఉంటుంది మమ్మీ అని చెప్పి. సో తనకి చూపిస్తున్నాను, చూడు కనిపిస్తుంది కదా అని. నీళ్ళు ఏవి అని అడుగుతుంది అనమాట, నీళ్ళు ఉండడానికి వర్షాలు సరిగా లేవు కదా. Thank you.
ఇంకా పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎప్పుడొచ్చినా కూడా రాములవారి గుడికి వెళ్ళడానికి అస్సలు కుదరట్లేదండి. సో అందుకోసం ఫస్టే రాములవారి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చులే అని చెప్పి అక్కడ దిగాము. ముందే అడుగుతారండి బస్ కండక్టరు, ఎవరైనా గుడి దగ్గర దిగే వాళ్ళు ఉంటే ఇక్కడ దిగండి అని చెప్పి అక్కడ దిగేసి ఆటో ఎక్కి వెళ్ళాము. తలరాత సవ్యంగా ఉన్నట్లయితే అమ్మ అసలు ఇక్కడే ఉండాలండి. ఏంటంటే నాన్న వాళ్ళది భద్రాచలమే కాబట్టి నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక అమ్మ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట. అమ్మకి అసలు ఇష్టం లేదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, భద్రాచలంలోనే ఉందామనుకుందంట. కానీ మేము చాలా చిన్నపిల్లలము, పిల్లలతో అక్కడ ఒంటరిగా ఉండడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నాన్నమ్మేమో మీ అమ్మ దగ్గరికి వెళ్ళు పిల్లల్ని చూసుకుంటుంది కదా అని చెప్పి అందంట. సో అందుకోసం ఇంకా చిన్నప్పుడే మమ్మల్ని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది అమ్మ. ఇంకా అక్కడే పని చేసుకుంటూ మమ్మల్ని చదివించిందనమాట. అమ్మ కోరిక ఏంటంటే భద్రాచలంలోనే ఉండాలని ఇప్పుడు కూడా అంటుందండి, భద్రాచలంలో ఉంటే బాగుండు అని. సో తన కోరిక అయితే తీరలేదు. మా వాళ్ళంతా భద్రాచలంలోనే ఉన్నారండి, అంటే నాన్న తరపు బంధువులంతా కూడా భద్రాచలమే అనమాట. సో మేనత్తలు కానీ బాబాయిలు కానీ అంతా కూడా దగ్గరలోనే ఉన్నారు, ఓన్లీ మేము మాత్రమే కొంచెం దూరంగా ఉన్నాము. ఇక్కడ పెరగాల్సిన వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పెరగాల్సి వచ్చింది. నాన్న ఉన్నట్లయితే కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళమేమో, కాకపోతే ఇంకా అలా జరిగిపోయిందండి. ఇంకా మనం తిరిగి తీసుకురాలేం కదా. సో మేమైతే ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా గుడి ప్రాంగణంలోకి రాగానే మాకైతే నిమ్మకాయ షొడబండి కనిపించింది. ఇంకా వెంటనే ప్రాణం తిరిగి వచ్చింది అనుకోండి, ఎందుకంటే బస్సు ఎక్కడం వల్ల కడుపులో బాగా తిప్పేస్తున్నట్లుగా తలనొప్పి బాగా విపరీతంగా ఉందండి. హేమ కూడా బాగా ఇష్టం కాబట్టి తను అడిగింది. ఇంకా అక్కడ ఆగైతే అందరం తల ఒక నిమ్మకాయ షోడ అయితే తాగాము. అమ్మ అయితే నాకు వద్దని చెప్పి తాగలేదండి. నేను టాబ్లెట్లు వేసుకొని ఎక్కినా కూడా బస్సు నాకు కడుపులో తిప్పుతూనే ఉందన్నమాట. వచ్చినంతసేపు ఎప్పుడు వాంతి అవుతుందో అన్నట్లు అనిపించింది, కానీ వాంతి అయితే అవ్వలేదు. కానీ అప్పటికీ కూడా నేను కిటికీ పక్కనే కూర్చున్నాను. సో బయట గాలి రావడం వల్ల ఆ వాంతి అనేది రాకుండా ఆపిందని చెప్పొచ్చు. అదే కిటికీ పక్కన కానీ కూర్చోకుండా ఉండుంటే వాంతి అయితే ఖచ్చితంగా అయిపోయి ఉండేది. సో ఇక్కడ చూసారా గుర్రబండి ఎక్కుతున్నారు, అంటే గుర్రబండి కాదు గుర్రం మీద ఎక్కి ఫోటో దిగుతున్నారు అనమాట. మేమనుకున్నాం ఒకవేళ సారీ చేపిస్తారేమో గుర్రం మీద కూర్చోబెట్టి అనుకున్నాం, కానీ ఓన్లీ అలా ఎక్కి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నారనమాట. పిల్లలు హేమ అడిగిందనమాట ఎక్కుదామని, గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కుదాంలే అని చెప్పి మేమైతే ఎక్కలేదండి. అప్పటికే చాలా టైం అయిపోయింది, మేము దిగేటప్పటికే ఒంటిగంట దాటిపోయిందనమాట. ఇంకా గుడి మూసేస్తారు అనగా ఒక 10 నిమిషాల ముందు లోపలికి వెళ్ళటం వల్ల మాకు దర్శనం అయింది, లేదంటే మేము కూడా 3 వరకు ఆగాల్సి వచ్చేది. ఆడిపోయినా అదే కాదు ఏమి అంత కాదు. ఇంకొకటి ఇవ్వండి. చిన్నోడేది చిన్నోడా కడుపులో తిప్పుతుంది, నువ్వు కూడా రాగా చెప్పకం తాగుదా. Thank you.
వెంటనే అది తాకేసి గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే త్వరగా వెళ్ళండి, ఇంకోసేపు ఉంటే క్లోజ్ చేస్తారంటున్నారు. ఇంకా గబగబా మేమైతే ఫోన్లు అయితే కింద ఇచ్చేసి వెళ్ళామన్నమాట. లోపలికి తీసుకెళ్ళకూడదు ఫోన్లు అన్నారు, అందుకోసం ఇంకా కింద ఇచ్చేసి మేము మెట్లు ఎక్కుంటా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకొని బయట ఉన్న ప్రాంగణం వరకు వీడియో అయితే షూట్ చేశాము. ఇక్కడ శబరి ఉంది చూసారా, ఇదిగోండి. శబరి ఎవరో తెలుసా చిన్నోడా? ఆమె ఎవరు చెప్పు? శబరి తెలుసా బండి? రాముల వారికి పళ్ళు అవి పెట్టింది కదా. ఇంకేం కావాల? భక్తురాలు గుడి కట్టించిందా? డబ్బు ఉండాలి నీటికి. ఇక్కడ కూడా మూసేశారు ఆంజనేయుడిది కూడా. ఆంజనేయుడు కూడా ఆయనతో పాటే మూసేస్తారా గుడి? గుడి పండు మీ ఇద్దరు నుంచి ఫోటో తీస్తా పండు మీ ఇద్దరిని పిల్లలిద్దరినీ నించోమన్నా కూడా ఎంత బ్రతిమిలన్నా నించోలేదండి. కనీసం నన్నన్న ఫోటో తీయమని హేమకి ఇచ్చాను. ఎన్నోసార్లు భద్రాచలం వచ్చినప్పుడు నేను గుడికి వెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. సో మొత్తానికైతే దర్శనం బాగా జరిగింది. దర్శనం చేసుకొని అయితే ఇంకా బయలుదేరాము. పెళ్ళి వాళ్ళ ఇంటికే బయలుదేరుతున్నాము. సో పెళ్ళి వాళ్ళ ఇల్లు రెడ్డిపాలెం అనమాట, అంటే భద్రాచలం దాటి వెళ్ళాలండి. మా మేనత్త వాళ్ళ మనమరాలు పెళ్ళి అనమాట, అంటే మా బావ వాళ్ళ అమ్మాయి పెళ్ళి. సో అక్కడికే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చెప్పులు అవన్నీ కింద పెట్టాం కదా, అవి తీసుకొని అయితే బయలుదేరాము. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్స్ కావాలని అడిగారనమాట. సో ఇంకా వాళ్ళిద్దరికైతే ఐస్ క్రీమ్ కొనిపెట్టి రెండు కుంకుమ డబ్బాలు చిన్నవి, ఇక్కడ కుంకుమ మంచి కలర్గా ఉంటుంది, సో రెండు డబ్బాలు అయితే తీసుకున్నాము. చుట్టూ తిరిగేసి చూడాలని ఉంది కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకోసమే బయలుదేరాము. సో ఈరోజు వీ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.